Hello all, good morning all of you. Ricky, good morning Andy. Actually na voice visual rendu clear gaane unnai nenu anu. Not wrong? So na voice visual rendu clear kadandi. One moment sir. Thought of the day. Thought of the day. Work in silence. Let the success resound. Amga mi pan mir chest. Let the success resound. Pani mir cheskeltu ilpondi. Success anedi it resound in a bouncing way. Ante mana pani manam cheskuntam. Exams ki manam prepare. Success ochinappudu dani resound. Adi ala adbhutanga untundi. Will be very grateful feel. Work in silence. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. సక్సెస్ అనేది దాని అంతటా వస్తుంది. హార్డ్ వర్క్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. 24/7 లో స్మార్ట్ ఇండియాకి స్మార్ట్ తయారీ ఆఫర్ ఉంది. దీని కింద మనకి 12% డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్. 5416 అనే కోడ్ 54 will be getting flat 12% off on all products. Maha packs kavachu, live classes kavachu, video courses anniti meeda manaki 12% off aithe vastundi. Smart India ki smart preparation. Alage the very first question for today, quality ki sambandhinchina first question, Jnanpith Award ki sambandhinchina. Let's do Jnanpith Award. Of the following is with respect Jnanpith Award. Jnanpith Award की संबंधित Jnanpith Award की संबंधित is the second highest literary award in the country. ఇది దేశంలోనే రెండవ అత్యుత్తమ సాహిత్య అవార్డు. This award is given to any person whose literature should be only in Indian language, Hindi language. హీలో మాత్రమే సాహిత్యం చేసిన వారికి ఇస్తారు. There is no cash prize under this of the award. దీని కింద ఎటువంటి నగదు బహుమతి లేదు. 5 ఏవి కావు. ఏది సరి అనేది రైట్ ఆన్సర్? ఇది క్వశ్చన్. జ్ఞానపీఠ అవార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి చాలా ఎగ్జామ్స్ రీసెంట్గా దీనికి సంబంధించిన ఇష్యూ కూడా మనకి ఉన్నది. అంటే కొంతమందికి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. లాస్ట్ ఇయర్కి ఇయర్కి కలిపి ఇద్దరికి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ విల్ గో ఫర్ ద ఆన్సర్ నెక్స్ట్ 20 seconds. సో మరి ఏమైనా ఎలిమినేషన్స్ కింద ఏమన్నా చేయొచ్చేమో చూడండి. ఎలిమినేషన్స్ కింద నేను సరి అనేది అడిగాను సార్. రైట్ స్టేట్మెంట్ అడిగాను. రైట్ స్టేట్మెంట్. ఐ హ్యావ్ ఆస్క్డ్ ద రైట్ స్టేట్మెంట్. రైట్ స్టేట్మెంట్ ఏది కాదు సార్. None of the above is the right statement. Jnanpith Award is the highest literary award in the country. Bharatiya Jnanpith Foundation ichche award is. Bharatiya Jnanpith Foundation ichche award highest literary award. Sahityaniki sambandhinchi deshamlone atyuttamaina puraskaram Jnanpith Award. Alage deeni kinda cash prize kuda unnadandi. 11 లక్షలు. 11 లక్షలు. మరి సార్ ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి కదా లిటరీలో. వ్యాస సమన్ ఉంది, సరస్వతి సమన్ ఉంది, ఇలాంటి చాలా అవార్డ్స్ ఉన్నాయి. సరస్వతి సమన్ అవార్డ్, వ్యాస సమన్ అవార్డ్, ఇలాంటి చాలా అవార్డ్స్ ఉన్నాయి. కాకపోతే క్రైటీరియాస్ వేరండి. సరస్వతి సమన్కి ఏ లాంగ్వేజ్లో అయినా చేయొచ్చు, వ్యాస సమన్కి language lo cheyali ila criteria unnai kakapothe highest literary award deshamlo matram Jnanpith award. This award is given for literary works in any Indian language, English to saha భారతీయ 22 భాషలలో ఏ లాంగ్వేజ్ లో సాహిత్యం చేసినా ఈ అవార్డు అనేది ఇస్తారు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ యాజ్ పర్ ద లాంగ్వేజెస్ మెన్షన్ ఇన్ ద 8th షెడ్యూల్ 22 భాషలు ఉన్నాయి కదా, మొదటి 14 తర్వాత 8 ఆ భాషలలో ఏ భాషలో లిటరరీ వర్క్స్ ఉన్నా దానిని పరిగణించి ఇస్తారు. సో దిస్ ఇంక్లూడ్స్ అ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 11 lakhs 11 లక్షల క్యాష్ ప్రైజ్ అయితే ఉంది. 11 లక్షల క్యాష్ ప్రైజ్ అయితే ఉంది. రీసెంట్ గా 2020వ సంవత్సరానికి నీలమణి పుకాన్ 56th జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అలాగే కొంకణి నోవలిస్ట్, గోవాకి చెందిన కొంకణి నోవలిస్ట్ దామోదర్ మాజువోకి 57th జ్ఞానపీఠ అవార్డు రీసెంట్ గా ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం. ఎలా అయినా అడగచ్చు, మనకి క్యాష్ ప్రైజ్ లేదని సెకండ్ హైయెస్ట్ ఆప్షన్స్ ఒకసారి పరిశీలిస్తే అన్ని దగ్గరగా ఉన్నట్లు ఉంటాయి. కాకపోతే కాస్త కొద్దిగా కాన్సెప్చువల్ క్లారిటీ కనుక మనకుంటే. సార్ చెప్పండి చెప్పండి వసంత గారు చెప్పండి. వసంత గారు చెప్పండి. మహాదేవ్ చెప్పండి చెప్పండి. ఐఎమ్ ఇన్ మై ఫ్లో అండి, నో ప్రాబ్లం. చెప్పండి వసంత గారు చెప్పండి. ఐ డెఫినెట్లీ ఇంటరాక్ట్. వాట్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ మీకు కావాలి చెప్పండి. బికాస్ దిస్ ఇస్ అ లైవ్ సెషన్ రైట్. మీరు అడిగిన ఏ క్వశ్చన్ అయినా నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను. లైవ్ సెషన్ వాట్ ఎవర్ యూ కెన్ హ్యావ్, యూ కెన్ ఆస్క్ ఎనీ రిగార్డ్స్ టు దిస్. మీకు సంబంధించిన ఇంటరాక్షన్ మనకు గ్యారంటీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా నేను? కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్? హలో వసంత గారు గారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు కదా నేను? కెన్ ఐ గో ఫర్ ఐమ్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ రీసెంట్లీ గాట్ ద షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్? హిందీవాణిలో ఏ బ్యాంకుకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్య షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా ఇచ్చింది? డెఫినెట్లీ ఇస్తాం. డౌట్ అబౌట్ అయినా ఏ డౌట్ అయినా అడగచ్చు. డెఫినెట్లీ వి విల్ గివ్. డెఫినెట్లీ అడగండి, ఇస్తాం. So which of the following bank recently got the scheduled bank status in India? Scheduled bank hoda krindivaniilo ye bank ki ichindi? Meer ganaka ikkada options parisiliste anni okela unnai. So ye bank ki recent ga scheduled bank hoda ichindi? Ye bank ki recent ga scheduled bank hoda Bharatiya Reserve Bank ichindi? Ye point daggara mana enni bullet points nerchukocha telusa? Ye point daggara enni bullet points? నేను ఇదే పాయింట్ దగ్గర మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బుల్లెట్ పాయింట్స్ కింద ఎన్ని నేర్చుకోవచ్చు అంటే ఒక లెక్క. మనకి ఇక్కడ ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ దగ్గర నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి, పేమెంట్స్ బ్యాంక్ దగ్గర నుంచి, పేమెంట్స్ బ్యాంక్ కమిటీ దగ్గర నుంచి, పేమెంట్స్ బ్యాంక్ కమిటీ ఎప్పుడు ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏంటి, అలాగే పేమెంట్ బ్యాంక్కి సంబంధించిన లిమిటేషన్స్ ఎంత, పేమెంట్ బ్యాంక్ లిమిటేషన్స్ ఎంత, డైలీ లిమిట్ ఎంత, ఇలాంటి పాయింట్స్ అన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. పేమెంట్ బ్యాంక్ డైలీ లిమిట్ రీసెంట్గా సార్ ఈ హోదా ఇచ్చింది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఈజ్ నౌ అ షెడ్యూల్డ్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఆర్బీఐ హోదా ఇచ్చింది పేటిఎం పేమెంట్ బ్యాంక్కి. ఆర్బీఐ ఆ హోదా రీసెంట్గా ఇచ్చింది. పేటిఎంకి సంబంధించిన ఒరిజినల్ నేమ్ కదా, పేటిఎం అనేది మనకు ఒక వ్యాలెట్. పేటిఎంకి సంబంధించి షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా వచ్చింది. ATM's original name is 197 communication. 197 communication. పేటిఎం అంటే ఏంటి సార్? మరి పేటిఎం అనేది వాళ్ళ ట్రేడ్ నేమ్. వాళ్ళు పేటిఎంని ప్రజలకి దగ్గరగా వెళ్ళటానికి పే టైం అంటే ఆన్ టైంలో పే చేయడానికి పేటిఎం అనేది వాడుకున్నారు. కానీ వాళ్ళకి మామూలుగా ఉన్న ఒరిజినల్ నేమ్ 197 కమ్యూనికేషన్. దీనికి సంబంధించిన చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ. పేటిఎంకి సంబంధించిన చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ. సో దేశంలో పేమెంట్ బ్యాంక్స్ అనే మోడల్ మనకి 2015లో రికమెండ్ చేశారు. 2015లో రికమెండ్ చేశారు పేటిఎం. నాచికేత్ మోర్ కమిటీ చెల్లింపుల బ్యాంకుకి సంబంధించిన రికమెండేషన్స్ 2015లో చేశారు. అచికేత్ మోర్ కమిటీ 2015లో చెల్లింపుల బ్యాంకులకు సంబంధించిన రికమెండేషన్స్ చేసింది. అంటే 1,00,000 రూపాయల వరకు అనేది ఇనీషియల్గా, అవేవి లోన్స్ ఇవ్వవు, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వవు, ఎటువంటి పేమెంట్స్కి సంబంధించిన అంశాలకి మాత్రమే ఇస్తాయి, అంతకు మించి ఏమీ ఇవ్వవు. అపార్ట్ ఫ్రమ్ పేమెంట్ దే విల్ నాట్ గివ్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ పేమెంట్, నాచికేత్ మోర్ కమిటీ రికమెండ్. సో దానికి మించి చెల్లింపులకు మించి ఎంత సార్ లిమిట్, ఒకప్పుడు 1,00,000 ఉండేది, తర్వాత 2,00,000కి పెంచారు. అలాగే ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా, దేశంలో మొట్టమొదటి పేమెంట్ బ్యాంక్ ఏది, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ దేశంలో ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. అలాగే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలాగే ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇన్ పేమెంట్స్ బ్యాంక్ ఈజ్ ఇండియా పోస్ట్. మొట్టమొదటి ప్రభుత్వ రంగ పేమెంట్ బ్యాంక్ అనేది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఇంపార్టెంటే. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా, ఫస్ట్ పేమెంట్ బ్యాంక్. అలాగే పేటిఎం ఇప్పుడు షెడ్యూల్డ్ హోదా వచ్చింది. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్లీ ఓన్డ్ పేమెంట్ బ్యాంక్, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్లీ ఓన్డ్ పేమెంట్ బ్యాంక్. అలాగే బంధన్ బ్యాంక్ రీసెంట్ లేటెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, రీసెంట్ లేటెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. బంధన్ అండ్ ఐడిఎఫ్సి ఆర్ ద రీసెంట్ అండ్ లేటెస్ట్ ప్రైవేట్ సెక్టర్. ఈ బ్యాంకులకే రీసెంట్గా ఆర్బీఐ హోదా ఇచ్చింది. ప్రైవేట్ బ్యాంక్స్లో బంధన్ బ్యాంక్కి, ఐడిఎఫ్సికి ఆర్బీఐ రీసెంట్గా హోదా ఇచ్చింది. సరే, ఇప్పుడు పేటిఎంని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ బ్యాంక్ చేయటం వల్ల ఏమన్నా అడ్వాంటేజెస్ ఉంటాయా? ఎస్, వాళ్ళు మరింతగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లింక్స్లో వాళ్ళు పాల్గొనవచ్చు, వాళ్ళు ఆర్బీఐకి సంబంధించిన రేట్స్కి సంబంధించిన అప్పులు కూడా తీసుకోవచ్చు. అంటే ఒక షెడ్యూల్డ్ బ్యాంక్కి ఏ ఏ సదుపాయాలు అయితే ఉంటాయో అవన్నీ పేటిఎంకి సంబంధించిన సదుపాయాలు కల్పిస్తుంది ఆర్బీఐ. ఇక్కడ నుంచి మనం ఇన్స్పైర్ కాకూడదండి. పేటిఎం జర్నీ కనుక ఒక్కసారి పరిశీలిస్తాం, పేటిఎం జర్నీ కనుక ఒకసారి పరిస్థితి, ఒక స్మాల్ కంపెనీ నుంచి ఈరోజున ఒక బ్యాంక్ దాకా, ఆ బ్యాంక్ స్థాయి దాకా ఎదిగింది ఆ బ్యాంక్, ఆ యాప్ అనేది. ఇట్స్ లైక్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ యాజ్ అ స్మాల్ అప్లికేషన్. రీఛార్జెస్ ఇలాంటి అన్ని రీఛార్జెస్, అన్ని రకాల పేమెంట్స్ ఒకే చోటు పెట్టి చేసే బ్యాంక్ లాగా ఎదిగింది. సో మధ్య మధ్యలో ప్రజలందరూ దీనిని డౌన్లోడ్ చేయడం మొదలుపెట్టి ఈజీగా ఉంది. రీసెంట్గా హోదా కూడా వచ్చింది, పేమెంట్స్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేసింది. ఈ రోజున దాదాపుగా మ్యాక్సిమం పీపుల్, చాలా యాప్స్ ఉన్నాయి, బట్ పేటిఎంకి మొదటిగా ఆ యాప్ అనేది మొదటిగా వచ్చింది. పేటిఎం అనే యాప్ మొదటిగా వచ్చింది, యాప్ చాలామంది ప్రజలు. పెట్టుకోండి సార్, విజయ్ శేఖర్ శర్మ చైర్మన్ ఆఫ్ పేటిఎం. అలాగే హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? సరే, ఇక్కడ ఆర్బీఐ గురించి మాట్లాడాం కదా, ఆర్బీఐకి ఆర్బీఐ ఈ మధ్య ఏమన్నా న్యూస్లో ఉందా? ఆర్బీఐ న్యూస్లో ఈ మధ్య ఏమన్నా, శక్తికాంత్ దాస్ గారి టెన్యూర్ పెరిగింది, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ టెన్యూర్ పెరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, క్లాస్ చివరి వరకు చూడండి, మీకు ఎలా చదవాలో కూడా నేను ఇవాళ చెప్పబోతున్నా. క్లాస్ చివరి వరకు ఉండండి, ఎలా చదవాలో కూడా ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఎలా చదివితే మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది వస్తుంది అనేది ఐ డిస్కస్. చివరి వరకు చూస్తే యూ విల్ బి హ్యావింగ్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ విచ్ విల్ బి గివెన్ ఇన్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్, రైట్? శక్తికాంత్ దాస్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఆర్బీఐ కరెంట్లీ, చైర్మన్ ఆఫ్ ద గవర్నర్, సారీ, ఇస్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఆర్బీఐ గవర్నర్. అలాగే అలాగే మానిటరీ పాలసీ ఇచ్చింది కదా ఆర్బీఐ, మానిటరీ పాలసీ ఇచ్చింది, మానిటరీ పాలసీ కమిటీ రికమెండేషన్స్తో మానిటరీ పాలసీ ఇచ్చింది. ఆర్బీఐ హ్యాస్ గివెన్ మానిటరీ పాలసీ 2 days ఫ్యూవర్, 2 రోజుల క్రితమే ఇచ్చింది. దిస్ ఈస్ ద న్యూస్ రిగార్డ్స్ టు దిస్. 24th Urjit Patel, fantastic, వెరీ గుడ్. 24th Urjit Patel, Urjit Patel గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి. Urjit Patel garu is the 8th deputy governor of RBI who became the governor. Urjit Patel garu intaku mundu governor, demonetization time lo ayane governor, 8th deputy governor who became the governor. Again, next question, Hindwani lo ye bank, the following bank recently planned to sign an MOU, Kendriya Sainik Board, to support and educate children of war veterans, ex-servicemen, war widows. ఏ బ్యాంక్ కేంద్రీయ సైనిక్ బోర్డు ఒప్పందం కుదురు లో చనిపోయిన పిల్లలు, మాజీ సైనికుల పిల్లలు మరియు విడో ఉమెన్స్ కి సంబంధించిన పిల్లలకు అయ్యే విద్యా ఖర్చుని మొత్తం భరించడానికి ఓయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒప్పందం. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కేంద్రీయ సైనిక బోర్డు. సాయంత్రం who is the chairman of SBI? సరే ఇక్కడి నుంచి మనం చూసుకుందాం కాసిన పాయింట్స్. chairman of SBI, extra points, chairman of SBI. అలాగే అలాగే మరి మనకి SBI స్టార్టింగ్ బ్యాంక్, SBI ఆరిజిన్ ఏ బ్యాంక్ తో స్టార్ట్ అయింది, ఆరిజిన్ స్టార్టెడ్ విత్ విచ్ బ్యాంక్, స్టార్టెడ్ విత్ విచ్ బ్యాంక్, స్టార్టెడ్ విత్ విచ్, ఆరిజిన్ స్టార్టెడ్ విత్. The right answer is State Bank of India. The right answer is State Bank of India. వాళ్ళ సైనికులకి, మాజీ సైనికులకు సంబంధించిన, చనిపోయిన సైనికుల పిల్లలకి, మాజీ సైనికులకి ఎవరికైనా ప్రాబ్లం, ఐ థింక్ నాకు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? మీకు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా? I don't. ఏమన్నా chairman of SBI. The right answer for this question is State Bank of India. The right answer for this question is chairman Bank of India. And chairman of SBI is Dinesh Kumar Khara. Dinesh Khara. Dinesh Khara. Dinesh Khara is the chairman of SBI. SBI started its origin at Bank of Calcutta. Bank of Calcutta, later renamed as Bank of Bengal. 1809 తర్వాత బ్యాంక్ ఆఫ్ బాంబే, తర్వాత బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843, 1840 బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843 బ్యాంక్ ఆఫ్ మద్రాస్, 1921 ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1955 జులై ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2017లో ఎస్బీఐ తన అతిపెద్ద మెర్జింగ్ని చేసుకుని అసోసియేట్స్ని విలీనం చేసుకోవడం ద్వారా అతిపెద్ద బ్యాంక్గా SBI is right now a bank in Fortune 50. It's not just a nationalized bank, it is a multinational bank right now. SBI అనేది ఇప్పుడు ఒక మల్టీనేషనల్ బ్యాంక్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో స్టేట్ బ్యాంకుకు ఒక సుస్థిరమైన స్థానం ఉంది. ఒకటేనా SBI plus ICICI plus అలాగే ప్లస్ HDFC, ఈ మూడు బ్యాంకులు కలుపుకొని DSIB అని పిలుస్తారు. డొమెస్టికల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. ఏంటది డిసిబ్ అంటే? ఏదైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చి ఈ బ్యాంక్ ఏమైనా ఇబ్బంది పడితే ఎకానమీయే ఇబ్బంది పడుతుంది. ఈ మూడు బ్యాంకులు డొమెస్టికల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. ఐ రిపీట్, డొమెస్టికల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. దిస్ త్రీ బ్యాంక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ. చాలా అంటే మిగిలిన బ్యాంకులు ఇంపార్టెంట్ అని కాదు, మూడు బ్యాంకులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కసారి కనుక పరిశీలిస్తే, ఆప్షన్స్ని కూడా ఒకసారి మీరు పరిశీలిస్తే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మన ఇండియన్ మనీతో ఏర్పాటు చేసిన ఫస్ట్ బ్యాంక్ హోల్లీ ఓన్డ్ బై ఇండియన్స్. ఫస్ట్ బ్యాంక్ హోల్లీ ఓన్డ్ బై ఇండియన్స్, ఫౌండర్ లాలా లజపత్ రాయ్. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా 100 సంవత్సరాలు, లేటెస్ట్గా 110 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న బ్యాంక్. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, third largest public sector bank in India. Punjab National Bank has merged some other banks. Bank of Baroda manaki 2019 lone Vijaya Bank ni Dena Bank ni tanlo kalli Bank of. So kavalane options kaasta twist cheyalane ichchanu manaki. Mari defense ki sambandhinchi vaste OROP, one rank one pension. ఏ ర్యాంకులో వ్యక్తులు రిటైర్ అయితే ఈ రోజున వాళ్ళకి ఏ పెన్షన్ అయితే వస్తుందో అదే పెన్షన్ మళ్ళీ ఇవ్వటం. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ డిఫెన్స్ పీపుల్. వన్ ర్యాంక్ వన్ పెన్షన్. అలాగే ఇది ఎందుకు చేశారంటే, రీసెంట్గా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే జరిగింది మనకి డిసెంబర్ 7వ తేదీ. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఆ రోజున దీనిని గుర్తుగా దీనిని చేశారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ I don't have any Wi-Fi issues. Why is annar miru? Let me check. Why is annar? Nimsham, just give me a moment. Why is annar miru? One moment, sir. Assignment price is clear. I'll check it once again. I'm gonna change. It's also very fine. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, అది రేపటికి ట్రై చేయండి. సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఇండియాలో. సైనిక్ స్కూల్ ఇండియాలో ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయి అది కూడా ట్రై చేయండి, ఒక ఇంపార్టెంట్. అలాగే 1 ర్యాంక్ 1 పెన్షన్ వచ్చినప్పుడు డిఫెన్స్ మినిస్టర్ OROP వచ్చినప్పుడు ఇప్పుడు క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాప్ వాజ్ రీసెంట్లీ న్యూస్ విచ్ రిలేట్స్ టు లెర్నింగ్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ విత్ 100+ స్టేట్మెంట్స్. Which of the following app was recently news relates to learning of different languages? 100+. Umang app, E-Paantashala app, Bhasha Sangam app, My Government. సో ఏది మనకి ఏ యాప్ న్యూస్లో ఉంది? 100 సెంటెన్స్లకి పైగా వివిధ భాషలలో. రైట్ ఆన్సర్. దీనికి ఫుల్ ఫామ్ ఉందా? ఉమాంగ్కు ఫుల్ ఫామ్ ఉందా? యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ for new age governance. Umang app. Right answer option 3 language అన్నాను, ఇక్కడ భాష అన్నాను. ఓకే, గెస్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఇంకొన్నిసార్లు కూడా ఇచ్చి భాషా సంఘం ఇవ్వకుండా నన్ ఆఫ్ దీస్ ఇవ్వచ్చు. కాబట్టి we will very clear regards to apps. గవర్నమెంట్కి సంబంధించిన ఒక 10 యాప్స్ ఉన్నాయి సార్, 10 యాప్స్ ఉన్నాయి. ఉమాంగ్ యాప్ అనేది ఎక్కువ చాలా హ్యూజ్ గవర్నమెంట్ సర్వీసెస్ని ఇంక్లూడ్ చేసే యాప్. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. మనకి ఒక గవర్నమెంట్ సర్వీసెస్కి సంబంధించి పిఎఫ్ విత్డ్రాల్ కావచ్చు, SIC కావచ్చు, ఇలాంటి చాలా గవర్నమెంట్ థింగ్స్ అనేవి అన్నీ కూడా ఒకే యాప్లో తీసుకొచ్చారు. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఈ పాఠశాల యాప్లో మనకి టెక్స్ట్ బుక్స్ డిజిటల్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. డిజిటల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. మరి ద రైట్ ఆన్సర్ ఇస్ యాక్చువల్లీ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ భాషా సంఘం. భాషా సంఘం అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉందండి. ఏంటది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఈ ప్రోగ్రామ్ కింద ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశంలోని ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రం చైన్ కనెక్షన్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది. అంటే వన్ స్టేట్ ఒక స్టేట్తో మరొక స్టేట్. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, నేను ఇంతకుముందు కొన్ని క్లాసెస్లో కూడా చెప్పాను. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఏంటంటే ఒక స్టేట్ ఫుడ్ని మరొక స్టేట్కి పరిచయం చేయాలి, ఒక స్టేట్ కల్చర్ని మరొక స్టేట్కి పరిచయం చేయాలి. మన కల్చర్ వీఆర్ యూనిటీ బట్ వీ హ్యావ్ డిఫరెంట్ డైవర్సిటీస్. మనకి యూనిటీ ఉన్నప్పటికీ మనకి విభిన్న భిన్నత్వాలు ఉన్నాయి, మనకి డైవర్సిటీస్ కూడా ఉన్నాయి. అది ఫుడ్లో ఉంది, కల్చర్లో ఉంది, లాంగ్వేజ్లో ఉంది, లైఫ్ స్టైల్లో ఉంది. ఈ కల్చర్ లాంగ్వేజ్ వీటన్నిటిని కలిపేస్తూ అన్నిటినీ ఒకరికొకరికి ఎక్స్చేంజ్ చేస్తూ అన్ని కల్చర్స్ అందరూ ఫాలో అయ్యేలాగా చేయటమే ముఖ్య ఉద్దేశం. అన్ని కల్చర్స్ ఆంధ్రప్రదేశ్ కల్చర్ పంజాబ్లో ఇంక్లూడ్ చేయడం, కాశ్మీర్ కల్చర్ తమిళనాడులో ఇంక్లూడ్ చేయడం, తమిళనాడు కల్చర్ కాశ్మీర్లో ఇంక్లూడ్ చేయడం. మరి కల్చర్స్ని ఇంక్లూడ్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ ఫుడ్ని, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ని పంజాబ్లో, ఆంధ్రప్రదేశ్ వర్డ్స్ని పంజాబ్లో, ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టైల్ని పంజాబ్లో. అంటే ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ఆర్ ద ఫస్ట్ టూ స్టేట్స్ విచ్ కనెక్టెడ్ బై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఈ రెండు స్టేట్స్ని పెయిర్ చేశారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్తో పంజాబ్ని, పంజాబ్తో ఆంధ్రప్రదేశ్ని, ఈ రెండు అయిపోయాక మరొక రెండు స్టేట్స్ని ఇలా పెయిరప్ చేసి దేశంలో అన్ని స్టేట్స్కి అన్ని కల్చర్స్ని పరిచయం చేస్తే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని కింద దాని కింద లాంగ్వేజెస్ని కూడా ఇంక్లూడ్ చేయగలిగితే ఈజీగా వచ్చేస్తుంది. లాంగ్వేజెస్ని కూడా పరిచయం చేయగలిగితే ఏ లాంగ్వేజ్ కూడా ఎవరు తెలియని వాళ్ళు ఉండరు. మరి లాంగ్వేజెస్కి కనీసం ఫస్ట్ కొన్ని పలకరింపులు ఉంటాయి కదా, హాయ్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఇలాంటి బేసిక్ సెంటెన్సెస్తో 100కి పైగా ఇట్లాంటి సెంటెన్సెస్ని ఇంక్లూడ్ చేస్తూ 22 భాషలు అంటే 22 భాషలలో దీని యాప్ని రిలీజ్ చేసింది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకో. ఇంకా పరిపూర్ణంగా డౌన్లోడ్ కాలేదు, ఆల్ సెట్ టు డౌన్లోడ్. ఈ డౌన్లోడ్ చేయడానికి అన్నీ సిద్ధంగా ఉంది. వెరీ గుడ్ యాప్ వేర్ వీ కెన్ లెర్న్ 100+ సెంటెన్సెస్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్, స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్ ద లాంగ్వేజెస్. మనకి నేపాలీ కూడా, సంతాలి, నేపాలి, మైథిలి, ఈ లాంగ్వేజెస్లో కూడా మనకి వర్డ్స్ అనేవి వచ్చాయి. సో ఎవరు ఎక్కడికి వెళ్ళినా బేసిక్ కమ్యూనికేషన్ అనేది ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది. అలాగే హూ ఈజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారు సార్? హూ ఈజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? హూ ఈజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ భారత విద్యాశాఖ మంత్రి. అలాగే కమిటీ రికమెండెడ్ ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రికమెండ్ చేసిన కమిటీ ఏది? విచ్ కమిటీ రికమెండెడ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ? ఏ కమిటీ? నచికేత్ మోర్ కమిటీయా, కస్తూరి రంగన్ కమిటీయా, లేదా చంద్రశేఖర్ కమిటీయా? నన్ ఆఫ్ ది అబౌవ్. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈజ్ ద మినిస్టర్ ప్రయర్ టు దిస్ యాజ్ అ పెట్రోలియం మినిస్టర్, పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నారు. సో పెట్రోలియం శాఖ మంత్రిగా ఉంటూ ఆయన మరొక మంచి పోర్ట్ఫోలియో ఎడ్యుకేషన్. అంటే ప్రస్తుతం పెట్రోలియం శాఖ మంత్రి కాదు, ఈజ్ ద ఓన్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నా. ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఆయన్ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆయన మినిస్ట్రీ చేశారు. ఇది వరకు మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్డీగా ఉండేది సార్, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్గా ఉండేది. దాన్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా మార్చారు. ఎన్ఈపిని రికమెండ్ చేసిన కమిటీ పేరు కస్తూరి రంగన్ కమిటీ. ఫెంటాస్టిక్, కస్తూరి రంగన్ కమిటీ. దాంట్లోనే మనకి 5+3+ రికమెండ్ చేశారు. అంటే ఎర్లీ ఏజ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేసిన విధానం కూడా, అంటే 3 సంవత్సరాల దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్లస్ న్యూ ఎడ్యుకేషన్. కాట్సా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కాట్సా యొక్క ఫుల్ ఫామ్. This is a full form of CATSA. CATSA యొక్క ఫుల్ ఫామ్. ఈరోజు సాయంత్రం RRB కి అప్లై చేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఆఫ్ ద క్లాస్ Railways 6 PM on current affairs. November-December లో జరిగిన current affairs. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పుట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ డేని సెలబ్రేట్. ఈరోజు సాయంత్రం 6 o'clock current affairs క్లాస్ ఒకటి. current affairs here we have 20 marks in 1,00,000కు పైగా ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు ఉన్న ఆపర్చునిటీగా జాబ్ గుడ్డే సో అప్లై చేసి ఉంటారు. కొంతమంది మర్చిపోయి కూడా ఉంటారు. దానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది 3-4 days బ్యాక్ వచ్చింది. February 3rd weekలో ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ 20 మార్కులు ఉంది. 20కి 20 ఈజీ కొట్టేయచ్చు. ఎందుకంటే అది 10th standard లెవెల్ ఈజీగా మనం మార్క్స్ కొట్టేయచ్చు. టిపి ఆదిమూలపు సురేష్ గారు, తెలంగాణ సబితా ఇంద్రారెడ్డి గారు, ఏపీ ఆదిమూలపు. కాట్సా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కాట్సా అనేది ఎందుకు వచ్చింది? అసలు ఇది ఎక్కడుంది? సో కాట్సా అనే దానికి ఫుల్ ఫామ్ option 3 is the right. Countering America's adversaries sanctions act. అంటే అమెరికా ప్రయోజనాలకు ఎవరైనా భంగం కలిగించే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కొన్ని కండిషన్స్ పెట్టచ్చు. ఎందుకు వచ్చింది అంటే ఇండియాకి రష్యాకి మధ్య, ఇండో రష్యాకి మధ్య S-400కి సంబంధించిన డీల్ కుదిరి, ఇండియా రష్యాకి మధ్య S-400కి సంబంధించిన డీల్ కుదిరింది. ఈ యాక్ట్ ప్రకారం రష్యాతో కానీ, ఇరాన్తో కానీ, నార్త్ కొరియాతో కానీ, మేజర్లీ రష్యాతో ఎవరైనా డిఫెన్స్ కానీ, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ కానీ వీటిల్లో సహాయం తీసుకుంటే రష్యన్ గవర్నమెంట్కి కాస్త రెవెన్యూ వస్తుంది. రష్యన్ గవర్నమెంట్కి ఆ రెవెన్యూ రష్యన్ గవర్నమెంట్కి రాకుండా ఆపడమే. అంటే ఎవరైనా ఈ డీల్ కుదుర్చుకుంటే అమెరికా వాళ్ళ మీద సెకండరీ శాంక్షన్స్ ఇంపోజ్, డీల్ కుదుర్చుకుంటే డిఫెన్స్ డీల్ ఏమైనా కుదుర్చుకుంటే అమెరికా ఈ యాక్ట్ ద్వారా, ఈ కాట్సా యాక్ట్ ద్వారా సెకండరీ శాంక్షన్స్ని త్రూ దిస్ కాట్సా యాక్ట్ అమెరికా సెకండరీ శాంక్షన్స్ని ఇంపోజ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఇండియాకి S-400 మిసైల్స్కి సంబంధించిన న్యూస్ రీసెంట్గా పుతిన్ గారు వచ్చారు, మిలిటరీ కోఆపరేషన్ తీసుకుంటామని చెప్పారు. S-400 కూడా ఆల్రెడీ డీల్ కుదిరింది. ఎందుకు ఇండియా S-400 తీసుకుంది? మన పక్కన చైనా 2015లోనే S-400 డీల్ కుదుర్చుకుంది. ఆల్రెడీ వాళ్ళకి డెలివరీస్ కూడా జరుగుతున్నాయి. మిసైల్ ఇండియా కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ పరిపూర్ణంగా ఉంచుకోవాలి కాబట్టి ఈ డిఫెన్స్కి సంబంధించి ఇండియా రష్యా ఈ డీల్ కుదుర్చు. ఈవెన్ కాట్సా యాక్ట్ ఉందని ఇండియాకి తెలుసు. ఒకవేళ డీల్ కుదుర్చుకుంటే అమెరికా యాక్ట్ని ఇంపోజ్ చేస్తుందని తెలుసు. కానీ ఏమి ఇండియా పట్టించుకోకుండా కాట్సా యాక్ట్ ఉన్న S-400 డీల్ మీద ముందు. మరి ఇండియా మీద శాంక్షన్స్ వచ్చాయా అంటే ఇండియా మీద ఇంకా శాంక్షన్స్ రాలేదు. ఎటువంటి శాంక్షన్స్ రావచ్చు? మనకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అంటే అమెరికన్ డాలర్తో మీరు ఏమీ చలామణీలు చెయ్యకూడదు అనే శాంక్షన్స్, శాంక్షన్స్ అంటే అమెరికన్ డాలర్స్తో, మరి కరెన్సీ అమెరికాదే కదా, మీరు మా డాలర్తో ఏ ట్రేడ్ డీలు చెయ్యొద్దు అనే శాంక్షన్ రావచ్చు. అది ఒక శాంక్షన్. అలాగే ఎక్స్పోర్ట్ శాంక్షన్స్ రావచ్చు, ఇంకా రాలా, శాంక్షన్స్ ఇంకా ఇంక్లూడ్ చేయాలా. ట్రాన్సాక్షన్ శాంక్షన్స్ రావచ్చు, మీరు అమెరికన్ డాలర్స్తో ఎటువంటి శాంక్షన్స్ చేయాలి. ఎక్స్పోర్ట్ శాంక్షన్స్ రావచ్చు, ఇంకా రాలేదు. అంటే we all know America is a very good friend of India, our friend in all the matters, Biden గారికి ముందు నమస్తే ట్రంప్ అనే ప్రోగ్రామ్ కూడా అహ్మదాబాద్లో జరిగింది. నమస్తే ట్రంప్. నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు హౌడీ మోడీ అనే ప్రోగ్రామ్ కూడా జరిగింది. హౌడూ యుడు అనే దానికి హౌడీ మోడీ అనే ప్రోగ్రామ్ జరిగింది. నమస్తే ట్రంప్ జరిగింది. అలాగే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు న్యూయార్క్ అమెరికా వెళ్ళినప్పుడు బైడెన్ గారితో మీటింగ్ జరిగింది. సో ఒక పాస్పోర్ట్కి సంబంధించి సాల్వ్ అయిపోయింది. కాబట్టి అందులోనూ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఇండియన్ ఆరిజిన్కి చెందిన కమలా హారిస్ గారు ఉన్నారు. కమలా హారిస్ ఈజ్ అన్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్. సో మరి ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు యుఎస్ బి సో సీరియస్ ఆన్ ఇండియా అంటే ప్రస్తుతానికైతే మేబీ ఉండకపోవచ్చు, బట్ ఏదైనా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది ఎస్ ఎస్ యా నేను మీకు వన్ లైనర్స్ అని చాలాసార్లు చెప్పాను. కరెంట్ అఫైర్స్లో వన్ లైనర్స్ చూడండి, వన్ లైనర్స్ వల్ల మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది, అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పి. అంటే నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా, వన్ లైనర్స్ విల్ ఓన్లీ గివ్ యూ సపోర్ట్ ఇన్ ఆల్ ద మ్యాటర్. వన్ లైనర్స్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, చాలాసార్లు చెప్పాను. సో మీరు వన్ లైనర్స్, ఇంకా ఇవాళ 2 వన్ లైనర్స్ ఉన్నాయి, ఇది ఎలా చదవాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఆల్రెడీ మనం ఒకసారి క్లాస్లో చెప్పాను, బట్ మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్బీలో కానివ్వచ్చు, లో కానివ్వచ్చు, లేదు గ్రేడ్ సిబిటీలో కానివ్వచ్చు, కంప్యూటర్ బేస్డ్ బేస్డ్. సో వీటిల్లో మనకి కరెంట్ అఫైర్స్కి మేజర్ షేర్ ఉంది, ఎగ్జామ్స్లో ఒక మేజర్ డామినెంట్ షేర్ ఉంది, ఒక 20 మార్క్స్కో 25 మార్క్స్కో డామినెంట్ షేర్ ఉంది. మీరు వన్ లైనర్స్లో చదివితే మీకు ఈజీ, వన్ లైనర్లో చదివితే ఈజీ. ఉదాహరణకి కరెంట్ ఇష్యూ వన్ లైనర్, దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఏమన్నా స్టాటిక్ పార్ట్ ఉందా, ఆ స్టాటిక్ పార్ట్ కూడా ఒక 10 పాయింట్స్కి లిమిట్ చేసుకో, ఆ 10 పాయింట్స్లో నుంచే మనకు వస్తుంది. ఒక న్యూస్ కూడా మీకు ఇక్కడ చూపించి చెప్తున్నా, న్యూస్ కూడా ఇక్కడ చూపించి చెప్తున్నా. కరెంట్ ఇష్యూ మనకి ఇండియా రీసెంట్లీ జాయిన్స్ G20 ట్రైకా, ఇండియా రీసెంట్గా G20 ట్రైకాలో జాయిన్ అయింది అనేది ఒక కరెంట్ న్యూస్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ట్రైకా అంటే ఏంటి అసలు, ట్రైకాలో ఏ కంట్రీస్ ఉన్నాయి, G20కి G7కి ఉన్న తేడా ఏంటి, G20 ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, G20కి సంబంధించి ఇయర్ థీమ్ ఏంటి, G20 ఫ్యూచర్లో ఎక్కడెక్కడ జరుగుతుంది, పాస్ట్లో ఎక్కడ జరిగింది. నాకు ఇక్కడ స్పేస్ ఉండడం వల్ల నేను కొన్నిటికి లిమిట్ అయ్యా. మీరు ఈ స్టాటిక్ నుంచి యూ కెన్ గో విత్ 10 పాయింట్స్, 10 పాయింట్స్ దాకా వెళ్ళచ్చు, అంతకుమించి అవసరం లేదు. అడిషనల్ ఇన్ఫో ఒక 4 పాయింట్స్. సార్ ఇవన్నీ మేము ఎక్కడైనా రాసుకోవాలా, అడ్వైజబుల్ మీరు కరెంట్ ఇష్యూకి సంబంధించి వన్ లైనర్ ఒక చోట రాసుకోండి, వన్ లైనర్ ఒక దగ్గర పెట్టుకోండి, రాసుకోండి, దాంట్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ రాసుకోవద్దు. వన్ లైనర్ అంటే రేపు పొద్దున లేదు ఒక 3 రోజుల ఎగ్జామ్ ఉంటే అదే చదవాలి, ఆ వన్ లైనర్ చదవాలి. ఈ పాయింట్స్ రీకలెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా, ఈ పాయింట్స్ అనేవి మనకి రీకలెక్ట్ అయిపోతాయి, ఈ పాయింట్స్ రీకలెక్ట్ అయిపోతాయి కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ చేయాలి. వన్ లైనర్స్ విల్ గివ్ యూ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మాక్సిమం 80% ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి, 80% డైరెక్ట్ క్వశ్చన్, 70 to 80, ఒక 20 to 30% దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఏమడుగుతారు, ఇండియా రీసెంట్లీ జాయిన్స్ G20 ట్రైకా, హూ ఆర్ ద కరెంట్ కంట్రీస్ ఆఫ్ G20 ట్రైకా అని అడుగుతారు. ఇండియా ఈ మధ్య G20 ట్రైకాలో చేరింది, G20 ట్రైకాలో ఉన్న దేశాలు ఏంటి అని అడుగుతారు. ట్రైకా అంటే 3 దేశాలు, ట్రైకా అంటే 3 దేశాలు, 3 కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ట్రైకా. మరి కంట్రీస్ ఎవరెవరు ఉన్నారంటే, కరెంట్ కంట్రీ, కరెంట్ అంటే ఈ సంవత్సరం సమావేశం జరిగింది, అలాగే పాస్ట్ కంట్రీ, పాస్ట్ కంట్రీ గత సంవత్సరం, అలాగే ఇన్కమింగ్ కంట్రీ భవిష్యత్తులో G20 సమావేశం జరగబోయే కంట్రీ. కరెంట్ కంట్రీ, పాస్ట్ కంట్రీ, ఇన్కమింగ్ కంట్రీ. కరెంట్ కంట్రీ ఏది, G20 ఇయర్ ఎక్కడ జరిగింది, ఈ సారీ G20 ఇయర్ అంటే ఇయర్ అయిపోయింది కదా, 2021 అయిపోయింది కదా, 2022లో ఎక్కడ జరగబోతోంది, ఇండోనేషియా. 2021లో ఎక్కడ జరిగింది అంటే 2021 సమావేశం అయిపోయిందిగా, అది పాస్టేగా, ఇంకా ఫ్యూచర్ అంతా 2022. 2022 ఎక్కడ జరగబోతుంది, ఇండోనేషియా. పాస్ట్ ఏది, ఇటలీ. మరి ఇన్కమింగ్ ఏది, 2023 ఎక్కడ, G20 ట్రైకాలో కంట్రీస్. కరెంట్ పాస్ట్ ఇన్కమ్ ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ 4 పాయింట్స్, అంతకు 4 పాయింట్స్ చాలు. అడిషనల్ స్టాటిక్ పాయింట్లో మీరు 10 కాదు 12 దాకా వెళ్ళదు, అంటే ఇది మీకు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగం. G20 హెడ్ క్వార్టర్ ఏమన్నా ఉందా, పర్మనెంట్ హెడ్ క్వార్టర్ ఏమైనా ఉందా, G20లో ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, G7కి తేడా ఏంటి, ఇప్పుడు దాకా ఎక్కువ మీటింగ్ని హోస్ట్ చేసిన కంట్రీ ఏది, ఇలాంటి 10 పాయింట్స్ స్టాటిక్ పరంగా మీరు వన్ లైనర్ కనుక చూసుకోవాలి. అడిషనల్ ఇన్ఫో 4 పాయింట్స్, స్టాటిక్ 10 పాయింట్స్, టోటల్గా 15 పాయింట్స్ మీరు గుర్తు. మరి ఇప్పుడు ఈ ఇష్యూ చెప్పారు కదా, మరి ఇంకొకటి చెప్పండి మాకు, రీసెంట్గా డిప్లొమాటిక్ బాయ్కాట్ గురించి, డిప్లొమాటిక్ బాయ్కాట్ ఆఫ్ వింటర్ ఒలింపిక్స్, రీసెంట్గా డిప్లొమాటిక్ బాయ్కాట్ ఆఫ్ వింటర్ ఒలింపిక్స్. ఇంకొక న్యూస్ చెప్తున్నాను, है डिप्लोमैटिक बॉयकॉट ऑफ विंटर ओलंपिक इधर न्यूज़ लो उन्हें एंटी नालुगु कंट्रीज़ यूएसए ऑस्ट्रेलिया कनाडा यूके నాలుగు కంట్రీస్ డిప్లొమాటిక్ బాయ్కాట్ ని చేసాయి దీనిని వింటర్ ఒలింపిక్స్ ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేసింది యూఎస్ఏ కి మరొక మూడు కంట్రీలు వచ్చి జాయిన్ అయ్యాయి అసలు డిప్లొమాటిక్ బాయ్కాట్ అంటే డిప్లొమాటిక్ బాయ్ చెప్తానండి వసంత గారు చెప్పండి మీ న్యూస్ ఐపాక్ India is a founding member and 2008 lo first meeting jarigindi as a founding member diplomatic boycott ante enti adi current issue ante additional info ide eppudaina jariginda diplomatic boycott inta mundu summer olympics lo diplomatic boycott valla vache disadvantages diplomatic boycott of winter olympics by some countries anedi current issue australia canada USA మొదలుపెట్టిన తర్వాత ఆస్ట్రేలియా వచ్చింది తర్వాత కెనడా వచ్చింది ఇది న్యూస్ అడిషనల్ ఇన్ఫో డిప్లొమాటిక్ బాయ్కాట్ ఎప్పుడైనా సమ్మర్ ఒలింపిక్స్ లో జరిగిందా డిప్లొమాటిక్ బాయ్కాట్ వల్ల కాన్సిక్వెన్సెస్ అంటే అథ్లెట్స్ రారా అంబాసిడర్స్ రారా లేదా ఆఫీషియల్స్ రారా ఎవరు రారు బాయ్కాట్ అంటే రాకపోవటమే కదా ఎవరు బాయ్కాట్ చేస్తున్నారు డిప్లొమాటిక్ గేమ్స్ బాయ్కాట్ కాదు మరి ఇదంతా కరెంట్ అడిషనల్ స్టాటిక్ పాయింట్లు ఏంటి వింటర్ ఒలింపిక్స్ వెన్యూలు ఏంటి సమ్మర్ ఒలింపిక్స్ వెన్యూలు ఏంటి వింటర్ ఒలింపిక్స్ వెన్యూలు ఏంటి 2022 బీజింగ్ చైనా 2026 మిలాన్ ఇటలీ 2022 బీజింగ్ చైనా 2026 మిలాన్ ఇటలీ బీజింగ్ is the first city in the entire universe which is hosting summer and winter olympics in the same city country కాదు ఒకే నగరంలో సమ్మర్ ఒలింపిక్స్ వింటర్ ఒలింపిక్స్ కండక్ట్ చేస్తున్న సిటీ ఒకే కంట్రీలో సమ్మర్ ఒలింపిక్స్ వింటర్ ఒలింపిక్స్ కండక్ట్ చేస్తున్న సిటీ బీజింగ్ లాంటి పాయింట్స్ వింటర్ ఒలింపిక్స్ వెన్యూలు 2020-30 ఇంకా కన్ఫర్మ్ కాల 22 చైనా 26 మిలాన్ ఇటలీ మరి సమ్మర్ ఒలింపిక్స్ వెన్యూలు ఇది స్టాటిక్ పాయింట్ మరి సమ్మర్ ఒలింపిక్స్ మనకి ఏమున్నాయి 2024 ప్యారిస్ 2024 ప్యారిస్ 1924లో ప్యారిస్లో మొదటిసారి ఒలింపిక్స్ జరిగాయి సమ్మర్ ఒలింపిక్స్ 2028 ఎక్కడ లాస్ ఏంజల్స్ అమెరికా 2032 బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియా మూడు ఒలింపిక్స్ కి వెన్యూలు వచ్చేసాయి సో ఇలా ఇఫ్ యూ కెన్ ఫోకస్ స్టాటిక్ పాయింట్స్ ఇంకా ఇంకొక స్టాటిక్ పాయింట్ ఏమైనా ఉందా దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ సమ్మర్ ఒలింపిక్స్ పోస్ట్ పోన్ చాలాసార్లు చెప్పాను నేను మొట్టమొదటి సమ్మర్ ఒలింపిక్స్ ఇది పోస్ట్ పోన్ అవటం సమ్మర్ ఒలింపిక్స్ అద్దయినాయి కానీ పోస్ట్ పోన్ అయ్యి ఎప్పుడు జరగదు అద్దయిపోయింది ఏబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ हेड क्वार्टर बीजिंग वंद की पैगा देश इंडिया इज अ फाउंडिंग मेंबर सिंस 2016 इन एआईआईबी एशियन इंफ्रास्ट्रक्चर हार्डवेयर हेड क्वार्टर अंटार सॉरी चाइना इज सच ए कंट्री वेर वी हैव बीजिंग एंड शांघाई इज कंसीडर्ड एज अ हार्डवेयर हेड क्वार्टर शांघाई लो मनकी दोरकने हार्डवेयर प्रोडक्ट उंडदु शांघाई लो मनकी इंको बैंक उंदी एनडीबी डेवलपमेंट इप्पुडु ई वन लाइनर्स की रंडी इप्पुडु मी क्लारिटी वच्चिंदी कदा वन लाइनर्स ఎలా చూడాలో క్లారిటీ వచ్చింది కదా మీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు రండి వన్ లైనర్స్ 1000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై నీతి ఆయోగ్ 1000కి పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేయబోతుంది ఇదేంటి కరెంట్ ఇష్యూ మరి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు ఏటీఎల్ అంటే దేని కిందకు వస్తుంది అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది చిన్న పిల్లల స్కూల్ స్టూడెంట్స్లో ఇన్నోవేషన్ తీసుకురావడానికి తీసుకున్న ఉద్దేశం వాళ్ళకి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్తో సైంటిఫిక్గా వాళ్ళని గ్రో చేయడానికి తీసుకొచ్చిన ఉద్దేశం దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM ఇన్నోవేషన్ అంటే కొత్తగా ఆలోచించడం నవకల్పన అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా దీనిని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి వచ్చాయి సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఏమైనా న్యూస్ ఉందా డూ వీ హ్యావ్ ఎనీ న్యూస్ రిగార్డ్స్ టు జమ్మూ కాశ్మీర్లో మనకు తెలుసు 2 years బ్యాక్ 35A 370 రద్దు అయిపోయింది ఇట్ ఈస్ రైట్ నౌ పార్ట్ ఆఫ్ ఇండియా కంప్లీట్లీ లైక్ ఎనీ అదర్ స్టేట్ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల్లాగా జమ్మూ కాశ్మీర్ సంపూర్ణంగా భారత రాజ్యాంగం పరిపూర్ణంగా అమలవుతుంది అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అలాగే నీతి ఆయోగ్కి సంబంధించి ఇది ఒక థింక్ ట్యాంక్, దేశానికి సంబంధించి ఒక థింక్ ట్యాంక్. అలాగే దీనికి సంబంధించిన చైర్మన్ ఎవరు, చైర్మన్ నరేంద్ర మోడీ గారు, CEO అమితాబ్ కాంత్ గారు, టీం నీతి. మరి ఇన్నోవేషన్ అన్నా నేను ఇక్కడ, ఇన్నోవేషన్ కొత్తగా ఆలోచించడం, ఇన్నోవేషన్లో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ఉంది, ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో కర్ణాటక ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఫర్ ద సెకండ్ టైం. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియాకి మంచి ప్లేస్ అయితే ఉన్నది, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియాకి మంచి ప్లేస్ అయితే ఉంది. ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ఉంది, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కూడా ఉంది. అంటే దీస్ ఆర్ కరెంట్ అండ్ అడిషనల్ పాయింట్స్. ఇఫ్ యూ కెన్ which we can focus. This is how you have to prepare. One liners valla meeku vache advantage, believe me or not. Meeru nela current affairs oka book lo ila ganaka okka paavu ganta rojulu enno vastayi sir, current affairs rojulu enno vastayi gattiga oka 10 vastaya one liners kinda meeru pratidi chadite inka ippudu parliament lo rojuko bill pass avutundi, rojuko bill oka level of discussion lo undi. అలాంటిది ప్రతిరోజు మనం చదువుతామా? ప్రతిరోజు అవసరం లేదు సార్, పార్లమెంట్ సెషన్స్ అయిపోనివ్వండి, అప్పుడు మనం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం మనకి చాలా బిల్స్ పాస్ అయిపోయినాయి. రీసెంట్గా సిబిఐకి సంబంధించిన 10-year బిల్ కూడా పెంచారు, సిబిఐ. అలాగే ఫార్మస్యూటికల్ యాక్ట్, అలాగే మనకి కొన్ని వాటర్ లింకేజెస్కి సంబంధించిన యాక్ట్స్, ఇవి కూడా పెంచారు. నేను ఏ బిల్స్ మాట్లాడట్లేదు ప్రస్తుతం. ఎందుకు మాట్లాడట్లేదు? కొన్ని బిల్స్కి సంబంధించిన బిల్స్ కొన్ని పాస్ అయినాయి. బిల్స్ పాసింగ్ ఏ లెవెల్లో ఉన్నది, బిల్స్ అనే పాస్ అవ్వడానికి పార్లమెంట్లో ఉన్న మెజారిటీ ఏ మెజారిటీ, సింపులా, ఎఫెక్టివ్గా, అబ్సల్యూటా, స్పెషలా, ఏ మెజారిటీ. సెషన్స్ మొత్తం అయిపోనివ్వండి, లెట్ ద సెషన్స్ కంప్లీట్లీ డన్. అప్పుడు మనం ఒక సెషన్ పెట్టుకుని వాట్ ఆర్ ద కీ బిల్స్ పాస్డ్ ఇన్ పార్లమెంట్. ఎందుకంటే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ సెక్టర్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్ పోస్ట్ కోవిడ్. కోవిడ్ తర్వాత ప్రొడక్టివ్గా, అంటే కోవిడ్ ఉన్నప్పుడు కేసెస్ వల్ల వారు మిగిలిన వాటి వల్ల అనుకున్న సెషన్స్ పరిపూర్ణంగా జరగల. దిస్ ఈజ్ one of the most productive sessions of this 17th Lok Sabha. Since అయిపోనివ్వండి, ఈ బిల్స్ అన్నిటి గురించి we will అలాగే చెప్తాను. Finance Minister Nirmala Sitharaman ranks 37 in the list of most powerful women. దేంట్లో most 37 powerful women? Forbes list. Like, it's a very proud moment. Pandemic time low, Indian economy, in a particular basic communities, ఎవరైతే నీడీ పీపుల్ వాళ్ళకి ఎటు ఇబ్బందులు రాక. పాండమిక్ అనేది నాట్ స్మాల్ థింగ్స్, చాలా చిన్న. అలాంటి టైంలో మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చి, స్కీమ్స్కి సజెషన్స్ ఇచ్చి, అది వన్ నేషన్ కావచ్చు, ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, ఇలాంటి గుడ్ థింగ్స్కి సజెషన్స్ ఇచ్చి, ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో పార్ట్ అయ్యి 6 నెలలు మోరటోరియం ఇంప్లిమెంట్ చేసి లోన్స్ ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా. మోరటోరియం నిజంగా ఫైనాన్స్ మినిస్ట్రీ డెసిషన్ తీసుకోబోయి ఉంటుంటే జస్ట్ ఇమాజిన్ అట్ 6 months ఆఫ్ టైమ్ స్పాన్. లాస్ట్ ఇయర్ 2020 March to August ఈజ్ ఎ వెరీ బిగ్ రిలీఫ్ ఫర్ మెనీ పీపుల్. చాలామందికి పెద్ద అన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం 37th లిస్ట్లోకి రావడానికి. What the contribution that Nirmala Sitharaman garu have, and these are the good things. The lady koda pandemic time lo the contribution that was done by Sitharaman garu imaginable. Entante 6 నెలలు ante appudu manaki -23.5 growth loki vellam, మనం -23.4 growth rate loki vellipoyam, negative economic growth rate. అలాంటి టైంలో కూడా వన్ నేషన్ వన్ రేషన్ కానివ్వచ్చు, లేదా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానివ్వచ్చు, ఇలాంటి స్కీమ్స్, ఆత్మనిర్భర్ భారత్ కానివ్వచ్చు, మారటోరియం ఇంప్లిమెంటేషన్ కానివ్వచ్చు, ప్రొడక్టివిటీ లేనప్పుడు GST కలెక్షన్స్ పరిపూర్ణంగా పడిపోయినప్పుడు, GST కలెక్షన్స్ ఏమన్నా ప్రొడక్షన్ లేకపోతే కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్స్లు చాలా తక్కువగా వస్తున్నప్పుడు దేశంలో కరోనా అనేది 4 లక్షల కేసెస్ చేస్తున్న సమయంలో ఈసారి సెకండ్ వేవ్ ఇస్ ద వెరీ మోస్ట్ డెడ్లీ వేవ్. ఇంతకుముందు ఫస్ట్ వేవ్లో కంట్రోల్డ్గానే ఉంది, కానీ సెకండ్ వేవ్ ఈజ్ మోస్ట్ డెడ్లీ. 4,10,000 సింగిల్ డే హైయెస్ట్ ఇన్ ఎనీ కంట్రీ ఆఫ్టర్ దిస్ కోవిడ్ అటాక్. అలాంటి సమయంలో మీ స్కీమ్స్ ద్వారా దేశ ప్రజల్ని, దేశ ఆర్థిక వ్యవస్థని ఇంకా చేయగలిగిందేం లేదు. చేయగలిగినంత ఫుల్ ఎఫర్ట్స్. సో దిస్ ఈస్ హౌ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా. ఇక్కడ మనకి అడిషనల్ పాయింట్స్ ఏంటి, హూ ఇస్ ద టాప్ పర్సన్? ఏంజెలా మెర్కెల్ గారు ఈ లిస్ట్ లో ఎప్పుడైనా ఉన్నారా? ఏంజెలా మెర్కెల్ కాదులేండి, ఇప్పుడు జర్మన్ ఛాన్సలర్ ఇప్పుడు కాదు, ఏంజెలా మెర్కెల్ గారు ఈ లిస్ట్ లో ఎప్పుడైనా ఉన్నారా? ఎనీ టైం దిస్ ఏంజెలా మెర్కెల్ గారు ఎప్పుడైనా. ఇప్పుడు ఏంజెలా మెర్కెల్ గారి ప్లేస్ లో జర్మనీ ఛాన్సలర్ అయింది ఎవరు? ఏంజెలా మెర్కెల్ గారి ప్లేస్ లో జర్మనీ ఛాన్సలర్ అయింది హూ ఇస్ దట్? ఏంజెలా మెర్కెల్ గారి ప్లేస్ లో జర్మనీ ఛాన్సలర్ అయింది ఎవరు? హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్. ఓలఫ్ షోల్జ్ అనే వ్యక్తి జర్మనీ ఛాన్సలర్ అయ్యారు. రీసెంట్ గా ఏంజెలా మెర్కెల్ గారు వన్స్ అపాన్ ఎ టైం పవర్ఫుల్ లేడీ ఇన్ ద ఫోర్బ్స్ లిస్ట్, పవర్ఫుల్ లేడీ. ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే, ఈవిడ పవర్ఫుల్ లేడీ ఫోర్బ్స్ లిస్ట్, మనం ఫోర్బ్స్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటాం, ఈవిడ ప్లేస్ లో ఓలఫ్ షోల్జ్ అనే వ్యక్తి జర్మనీ ఛాన్సలర్ అయ్యారు. మొన్న న్యూస్ కూడా చెప్పాను, ఛాన్సలర్ అయ్యారు. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్. మీరు ఇలా ప్రిపేర్ అయితే మాత్రం సాయంత్రం 6 గంటలకి అని చెప్పాను కదా, దాంట్లో నేను వస్తున్నది 1-లైనర్స్తోనే. కరెంట్ అఫైర్స్ ఒక 20 నుంచి 25 1-లైనర్స్, 20 నుంచి 25 1-లైనర్స్ ప్రతి న్యూస్కి ఇలా ట్రై చేస్తాను. ప్రతి న్యూస్కి కరెంట్ ఇష్యూ, అడిషనల్ ఇన్ఫర్మేషన్, స్టాటిక్, ప్రతి న్యూస్కి ఇలా ట్రై చేస్తాను. ఈవినింగ్ 6 o'clock అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లై చేస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తూ, అంటే ఆ ఎగ్జామ్ని సపోర్ట్ చేస్తూ, ఆ ఎగ్జామ్కి మేజర్గా క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా, ఎందుకంటే మనకి టైం కూడా చాలా తక్కువ టైం. December 10th, 11th, చలికాలం, టైం తెలియదు, గడిచిపోతూ ఉంటుంది, మనకి టైం పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జామ్ని మేజర్గా టార్గెట్ చేస్తుంది. ఇష్యూస్ అంటే అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే, ఆ ఎగ్జామ్కి వేరే ఎగ్జామ్కి కరెంట్ ఇష్యూ మేజర్గా, ఆ ఎగ్జామ్లోని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయని అనలైజ్ చేస్తూ ఒక 20 టాప్ ఇష్యూస్ ఆఫ్ November, December ఈ ప్యాటర్న్లో ఈవినింగ్ 6 o'clock. ఒక నిమిషం, మనకి వేరియస్ బ్యాచెస్ కూడా ఉన్నాయి, యాప్కా బ్యాచ్ ఒకటి, లైవ్ ఇంటరాక్టివ్ బ్యాచ్, తెలుగు, November 20. ఈ క్లాస్ అన్నిటికి సంబంధించిన, యాప్కాప్కి సంబంధించిన అన్ని మనకి లేదండి. 20 మీరు Adda247లోకి ఆల్ కోర్సెస్లో ఏపీ తెలంగాణ టు షో blog it. Their blog on a blog Adda247 के साथ Google blog it. इनका ये रकाला इन्फॉर्मेशन तेलंगाना हिस्ट्री के साथ कंटेंट కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. तेलंगाना हिस्ट्री chapter is beautiful. అయితే రాబోయే దానికి సంబంధించిన కూడా సైజ్గా ఎగ్జామినేషన్కి అవసరమయ్యే ప్రతిరోజు మనకి వస్తుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. కొన్ని కరెంట్ అఫైర్స్ ఇంకా కవర్ చేయాల్సింది. సో రేపు కొన్ని కరెంట్ అఫైర్స్ చెప్పాక స్టాటిక్ ఇలాంటివి, కరెంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్, రైట్. సో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏమున్నాయి, సో మనకి ఆల్ కోర్సెస్, స్టేట్ ఎగ్జామ్స్, TP Telangana State, Andhra Pradesh. దీనికి సంబంధించి అప్కమింగ్ బ్యాచెస్ మనకి కంప్లీట్ పేపర్ 1 బ్యాచ్ ఇది డిసెంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. 27 ఈ కోర్స్ ఫీజు ఎంత 2200. అలాగే మనకి ఇప్పుడు లేటెస్ట్ గా మనకి గ్రూప్ డి ఉంది, 12 మంత్స్ వ్యాలిడిటీ. మార్క్స్ మీద కూడా ప్యాటర్న్ ఎలా ఉంటుంది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే స్టడీ ప్లాన్ ఎలా ఉంటుంది 3 జనవరి నుంచి. దిస్ ఈస్ హౌ వీ విల్ డిస్కస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇక్కడ మేము లేటెస్ట్ ప్రయారిటీస్ ఆల్ ద సబ్జెక్ట్స్. నా సైడ్ నుంచి నేను 20కి 20 కరెంట్, 20కి 20 అంటే ఇది 10th క్లాస్ లెవెల్ ఇబ్బంది పెట్టరు. మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు ఎంత ఫీజు జస్ట్ 1699. అంటే మీరు ఇక్కడ Y416 అనే కోడ్ వాడితే మళ్ళీ మీకు ఇక్కడ డిస్కౌంట్, అలాగే RRB NTP Phase 2 1109. అంటే ఇక్కడ మళ్ళీ మీరు Y416 కోడ్ వాడితే మళ్ళీ ఇక్కడ మీకు 12. అంటే జస్ట్ ఇమాజిన్ కోర్స్ ఫీజులు ఎంత ఎఫోర్డబుల్, క్వాలిటేటివ్ రైట్ జాగ్రత్తగా ఉన్న బ్యాచెస్ అని. బట్ లేటెస్ట్ బ్యాచెస్ ఈ 3 కూడా మీకు ఇక్కడ బ్యాచ్ స్టార్టింగ్ డేట్ కూడా ఉన్నది 27th. ద 3 లేటెస్ట్ బ్యాచెస్. లేదు సార్ నేను ఇలా ఎన్రోల్ గాను, ఐ విల్ గో విత్ మెగా ప్యాక్ లేదా మహా ప్యాక్. ఇప్పుడు తీసుకోవచ్చు మహా ప్యాక్ కానీ మెగా ప్యాక్ కానీ ఇది తీసుకో. Getting all courses of ABBS for Telangana state exams కి తెలుగులో Adda247 తెలుగులో ఏ కోర్స్ అయినా మహా ప్యాక్లో వచ్చి అది కూడా తీసుకోవచ్చు. అడిషనల్గా రైట్ ఈవినింగ్ 6 o'clock